أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولا تحسبن الذين غافلا أما يعملون الظالمون إنما يؤخرهم ليوم تشخص فيه الأبصار مهتئين مقنئي رؤوسهم لا يرتد إليهم طرفهم وأفئدتهم هواء. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపరకృపాశీలుడైన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిముళ్ళారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహ్. సర్వలోక ప్రభువు మనందరి సృష్టికర్త అల్లాహ్ అందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించను కాక ఆమీన్. మనము ఇంతవరకు కూడా దైవం పంపినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 14వ అధ్యాయం 42-43 వాక్యాల అరబ్బీ మూలంలో విన్నాము. మహాశైలారా, ప్రతి కాలంలో కూడా దైవం తన ప్రవక్తలను పంపించడం జరిగింది. ప్రవక్తల ద్వారా మానవాళికి ఒక మార్గదర్శకత్వాన్ని ఆయన ప్రసాదించడం జరిగింది. ఏ విధంగా జీవితం గడపాలి, దైవారాధన ఏ విధంగా చేయాలి, మరణానంతర జీవితం ఏ విధంగా ఉంటుంది, దానిని ఏ విధంగా మనము ఎదుర్కోవడానికి సన్నద్ధులం కావాలి, ఇత్యాది విషయాల గురించి తన ప్రవక్తల ద్వారా ప్రతి జాతిలోనూ దైవము మరి మానవాళికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించడం జరిగింది. మరి ఆ విధంగా పరంపరలో చివరిగా మనందరి కోసం వచ్చిన గ్రంథమే అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్. ఇందులో ప్రధానంగా దైవం మరణానంతర జీవితము, మనిషి మరణం తర్వాత ఎదుర్కోబోయే పరిస్థితులను గురించి ఎక్కువగా మనిషికి భయపెట్టడం జరిగింది. ఎందుకంటే మనిషిని భయపెట్టే అంశం ఏదైనా ఉన్నది అంటే అది దైవభీతి, పాపభీతి, జవాబుదారీతనం ఒకటే. నీవు ఈ పనికి సమాధానం చెప్పుకోవాలి అన్న భయం ఒకటే మనిషిని మార్చేది. లేకపోతే మరి ఏది కూడా మనిషిని మార్చే అంశం లేదు ఈ ప్రపంచంలో. అందుకని ఎక్కువగా దైవము మరణం తర్వాత రాబోయే భయంకరమైనటువంటి ఆ దినాన్ని గురించి ఆలోచన చేయడం కోసము, దానిని తప్పించుకునే మార్గం కోసమే దైవము మరి ఈ గ్రంథాన్ని పంపించడం జరిగింది. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఎవరైతే దైవాన్ని తిరస్కరించి ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారో వారు చేస్తున్న దానిని దైవం పట్టించుకోవడం లేదు అని ఎంత మాత్రం భావించకండి. ఎందుకంటే ఆయన ఆ విషయాన్ని ఆ తీర్పు దినానికి వాయిదా వేస్తున్నాడు. సహజంగా మనిషి అనేకమైనటువంటి తప్పులు చేస్తూ తను తాను సమర్థించుకుంటూ ఉంటాడు, ఇది సరైన పద్ధతి, ఇది కరెక్టే, లేకపోతే ఎందుకు నాకు చెడు జరగడం లేదు అని చెప్పేసి మనిషి భావిస్తూ ఉంటాడు. అతను చేసినటువంటి పనులకు వెంటనే అతనికి శిక్ష ఏమాత్రం కూడా రాదు. ఒకవేళ అదే వచ్చినట్లయితే ఏ మనిషి కూడా తప్పు చేయడు. ఎందుకంటే ఇక్కడ మనిషి తన బుద్ధి వివేకాలను ఉపయోగించి ఏది మంచో ఏది చెడో తెలుసుకొని మరి ఈ పరీక్షలను, దైవం విధిస్తున్నటువంటి ఈ పరీక్షలను ఎదుర్కొని అతను జీవితంలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి అతను చేస్తున్నటువంటి తప్పు ఆయన తను స్వయంగా తెలుసుకోవాలి, తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా తప్పు చేసినప్పుడల్లా ఏదో ఒక శిక్ష లేకపోతే మరొకటో వెంటనే అతనికి తగులుతుంది అనుకోండి, అతను ఏమాత్రం తప్పు చేయడప్పుడు అప్పుడు పరీక్ష లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి తనను చూడకుండా ఎవరు దైవానికి భయపడుతున్నారో అన్న పరీక్ష ఈ ప్రపంచమంతా కూడా. అయితే మనిషికి ఎదురుకుండా దైవం కనబడి చేస్తున్న తప్పులు ఎప్పుడైతే తప్పు చేస్తుంటాడో వెంటనే శిక్షిస్తున్నాడు అనుకోండి, అతను తప్పు చేయకుండానే ఉంటాడు, అది కాదు పరీక్ష. దైవం కనబడనప్పటికీ కూడా నన్ను చూస్తున్నాడు, నేను చేస్తున్నటువంటి కర్మలు నమోదు చేస్తున్నాడు అన్న భయంతో ఎవరైతే జీవితం గడుపుతాడో అన్న పరీక్ష ఈ ప్రపంచం. అందుకనే చేస్తున్న తప్పులకు వెంటనే శిక్ష పడదు. కొన్ని కొన్ని అప్పుడప్పుడు దైవము శాంపిల్స్ చూపిస్తుంటాడు జాగ్రత్త అని చెప్పి. మనకు కలిగే ఆపదలు కానివ్వండి,
కలిగే ప్రమాదాలు కానివ్వండి, ఇవన్నీ మనలను నిద్ర నుండి లేపేవి, మన లక్ష్యాన్ని మనకు గుర్తు చేసేవి. జాగ్రత్త, ఇది నీకు తాత్కాలికంగా శాంపిల్ లాంటిది, శాశ్వతమైనది ఇంకొకటి ఉన్నది జాగ్రత్త అని మనలను అలర్ట్ చేసేదే అప్పుడప్పుడు మనకు కలిగే కష్టాలు. కానీ దైవం ప్రతీది కూడా తీర్పు దినానికి వాయిదా వేస్తున్నాడు. ఆ రోజున మనిషి చేసే ప్రతి పని గురించి కూడా అక్కడ మరి లెక్క అడగడం జరుగుతుంది. పని కాదు, అతను చేసే, అతను పలికే ప్రతి మాటకు కూడా అతనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. దైవం మరి దైవ ప్రవక్త ద్వారా ఒక విషయాన్ని చెప్తాడు, ప్రతి మనిషి కూడా 5 ప్రశ్నలు ఎదుర్కొంటాడు, నీ జీవితాన్ని ఏ విధంగా గడిపావు అని. ఇక్కడ నీకు దక్కినటువంటి ఈ 40, 50, 60, 70 సంవత్సరాల జీవితాన్ని ఏ విధంగా గడిపావు, ప్రతి క్షణం ఏ విధంగా గడిపావు అనేది, ఎందుకంటే మనం మర్చిపోతాం, ప్రతీది మనం జ్ఞాపకం పెట్టుకోలేము, కొన్ని కొన్ని మాత్రమే మన జ్ఞాపకం ఉంటాయి. కానీ దైవం ప్రతి విషయాన్ని నమోదు చేస్తున్నాడు, ప్రతి క్షణము మనము చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన కూడా నమోదు చేస్తున్నాడు. దాని గురించి అడుగుతాడు, జీవితంలో నీ ప్రతి క్షణాన్ని నువ్వు ఏ విధంగా గడిపావు అని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే మనకు ఇవ్వబడినటువంటి అనేకమైనటువంటి అనుగ్రహాల్లో ఈ జీవితం చాలా అమూల్యమైనది మహాశైలాలు. ఉదాహరణ చూడండి, మనము మన బిడ్డకి ఏదైనా ఇచ్చినప్పుడు తర్వాత ప్రశ్నిస్తాం, దాన్ని ఏ విధంగా ఉపయోగించావురా అని, పాడు చేసేసాడా లేకపోతే బాగా ఉంచాడా అని. అలాంటిది అందమైనటువంటి జీవితాన్ని దైవం ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్లు గడిపాయని వదిలేస్తాడా? ఎంత మాత్రం కూడా కాదు. కానీ మనిషి ఎంత ఏమరపాట్లు ఉన్నాడంటే, ఇది నా జీవితము, ఇది నా శరీరము, ఇది నాది అని మనిషి రకరకాలైనటువంటి చెడు అలవాట్లకు లోన్ చేసుకుంటాడు, ఇంకా రకరకాలైనటువంటి చెడు పనులు చేసుకుంటూ నన్ను ఎవరు అడిగేవారు లేరు అన్న ధోరణిలో, అన్న ఆలోచనలో ఉంటూ రకరకాలైనటువంటి తప్పులు చేస్తూ చేస్తూ ముందుకెళ్ళిపోతుంటాడు. కానీ మహాశైలారా, మన జీవితం మనది కాదు, మన శరీరం మనది కాదు, ఇక్కడ ఏది కూడా మనది కాదు. ఒంటరిగా వచ్చాము, ఏమి లేకుండా ఒంటరిగానే వెళ్ళిపోతాం. కాబట్టి ఈ అమూల్యమైనటువంటి జీవితాన్ని దైవం మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా ఇచ్చాడు, మంచి పనులు చేసుకుని భయంకరమైనటువంటి నరకం నుండి తప్పించుకోవడానికి, శాశ్వతంగా ఉండే స్వర్గాన్ని మనము పొందడానికి ఈ జీవితాన్ని ఒక అమూల్యమైనటువంటి అవకాశంగా మనం భావించాలి. జీవితంలో ప్రతి క్షణం కూడా మనము దీన్ని ఉపయోగించుకోవాలి, లేకపోతే ఆ తర్వాత దీన్ని వ్యర్థపరుచుకుని తర్వాత మనము ఎంత మొత్తుకున్నా, ఎంత ఏడ్చినా కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఉదాహరణ చూడండి, ఐస్ క్రీమ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్గా ఉన్నప్పుడు మాత్రమే తింటే ప్రయోజనం, అది అలా కరిగిపోయింది అనుకోండి ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. తర్వాత రరే అని చెప్పేసి మనం ఎంత బాధపడినా తిరిగి అది మనకు వస్తుందా? జీవితం కూడా అంతే అమూల్యమైనటువంటి జీవితం, ప్రతి క్షణం కూడా కరిగిపోతూ ఉంటుంది, మన కళ్ళ నుండి మన కళ్ళ ముందు నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఆనందపడుతుంటాం, నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, నా పుట్టినరోజు ఇది, నా నేను ఇన్ని సంవత్సరాలు అయ్యింది నేను పుట్టిని, మనం పుట్టినరోజులు ఆనందంగా చేసుకుంటుంటాం. కానీ ఒక విషయాన్ని మనం మర్చిపోతుంటాం, మన జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది అన్నమాట, అంటే మనము చావుకి ఒక సంవత్సరం ముందుకు వెళ్ళిపోతున్నామని. మన దైవానికి, మనము దైవం ముందు హాజరవ్వడానికి, ఆయన్ని కలుసుకోవడానికి మరింతగా ముందుకు వెళ్తున్నామని అర్థం. అంతర్లీనంగా ఇది ఉంటుంది, కానీ మనిషి దాని గురించి ఆలోచన చెయ్యడు, ఎందుకంటే మనిషికి భయం, చావు అంటే భయం, మరణం అంటే భయం, మరణం తర్వాత జీవితం అంటేనే భయం. కాబట్టి దాని గురించి తలుచుకోవడానికి మనిషి భయపడుతుంటాడు. కాబట్టి మనం ఎంత భయపడినా ఆ కఠోరమైనటువంటి సత్యం అది, మనం అందరం కూడా దాన్ని ఎదుర్కోవలసి ఉన్నది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనము మన దైవం ముందు నిలబడాలి, చేసే ప్రతి కర్మకు మనం సమాధానం చెప్పుకోవాలి, పలికే ప్రతి మాటకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఈ భయంతో ఎవరైతే జీవితం గడుపుతారో సరైనటువంటి జీవితాన్ని గడిపినట్లే, ఎందుకంటే అతని ద్వారా తప్పులు జరగవప్పుడు భయపడతాడు దైవానికి. ఈ విధంగా మనిషిలో ఒక భయాన్ని, ఒక దైవభీతిని కలుగజేసి అతని నుండి మంచి పనులను చేయిస్తూ సమాజాన్ని ఒక మంచి సమాజంగా మార్చడమే దైవ గ్రంథం యొక్క లక్ష్యము. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఈ ప్రపంచంలో నేరాలు, ఘోరాలు, భయంకరమైనటువంటి మారణకాండ చేస్తున్న వాళ్లను దైవం విడిచిపెడతాడని ఎంత మాత్రం కూడా భావించకండి.
ఈ ప్రపంచంలో వాళ్ళను పట్టుకోకపోవచ్చు, కానీ మరొక జీవితం ఉన్నది, ప్రళయ దినము, భయంకరమైనటువంటి తీర్పు దినము. ఆ దినాన్న వాళ్ళ పీచము అణచబడుతుంది. ఆ దినాన ఎవ్వరికి ఏ మాత్రం కూడా అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరికి, వారు ఎవరైనా కూడా, ఏ ధర్మాన్ని అనుసరించే వారైనా, ఏ పద్ధతులను పాటించే వారైనా, ప్రతి మనిషికి కూడా, ఎందుకంటే మానవులందరికీ కూడా దైవం ఒక్కడే కాబట్టి, మానవులందరూ ఆయనకు సమానం కాబట్టి, ఈ ప్రపంచంలో ఎవరైతే అన్యాయానికి గురవుతారో నిశ్చయంగా వాళ్లకు న్యాయం మరి ఇప్పించబడుతుంది. దైవ ప్రవక్త తెలియజేశారు, బలహీనుల యొక్క శాపం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎప్పుడైతే ఒక బలహీనుడు తన హక్కు కోసం దైవాన్ని ప్రార్థిస్తాడో, దైవం వెంటనే అతని హక్కును ఇప్పిస్తాడు. కాబట్టి బలహీనుని ప్రార్థనకు దైవం ఒప్పుకోవడానికి ఏమాత్రం కూడా అడ్డు లేదు అన్నారు దైవ ప్రవక్త. కాబట్టి ఒక వ్యక్తిని పీడించి బాధించి అతని చేత మరి అతను తన నోటి నుండి బలహీనమైనటువంటి స్థితిలో దైవాన్ని ప్రార్థిస్తాడు, ఓ దైవమా నన్ను ఈ ఆపద నుండి రక్షించు, నన్ను కాపాడు అని ఎప్పుడైతే దైవాన్ని ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని హక్కును దైవం ఇప్పించి తీరుతాడు. అయితే అది ప్రపంచంలో కాకపోవచ్చు, పరలోకంలో తీర్పు దినంలో మాత్రము తప్పనిసరిగా అతని హక్కు ఇప్పించబడుతుంది. మహాశైలరా, సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ప్రతి విషయాన్ని నేను ఆ దినానికి వాయిదా వేసించాను. ఆ దినాన్న, తీర్పు దినాన్న, అది ప్రపంచంలో మనము అనుకుంటున్నాం 24 గంటల దినము అని చెప్పేసి, అలాగ ఏమాత్రం కూడా ఉండదు మహాశైలరా. లక్ష సంవత్సరాలు, మరి అనేకమైనటువంటి పెద్ద, ఇంకా లాంగెస్ట్, చాలా అత్యంత సుదూరమైనటువంటి సమయము ఆ సమయం. మనము సహజంగా భావిస్తుంటాము తీర్పు దినం అంటే మనం 24 గంటలు రోజును లెక్కేసుకుని 24 గంటలు ఏమో అక్కడ కూడా మరి అనేక కోటాను కోట్ల మంది యొక్క విచారణ మరి ఎంతలోనే జరిగిపోతుందా అన్న సందేహం వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి గ్రహాల్లోనే ఒకరోజు మనకి, ఇక్కడ ఒక రోజు అయితే అక్కడ అనేక సంవత్సరాలు కలిపి ఒక రోజు అవుతుంది. ఇతర గ్రహాల్లోనే, మన ప్రపంచంలోనే పరిస్థితి ఉంటుంది మనం చూస్తుంటాం. అలాగే తీర్పు దినం అంటే ఏదో మనం అనుకున్నట్టు 24 గంటలు కాదు మహాశైలరా, అనేక వేల సంవత్సరాలుగా ఉంటుంది. కాబట్టి ఆ దినాన ప్రతి ఒక్కరికి కూడా మరి న్యాయం జరిపించబడుతుంది. అన్యాయానికి ఎవరైతే గురయ్యారో వాళ్లకు మరి అనుకూలంగా తీర్పు ఇవ్వబడుతుంది. ఎవరైతే ఇక్కడ అన్యాయం చేశారో, ఇక్కడ తప్పించుకున్న ప్రభుత్వ చట్టాలు బలహీనం కాబట్టి, మనలాంటి మానవులను నిర్మించుకున్నది కాబట్టి వాళ్ళని పట్టుకోకపోవచ్చు, కానీ దైవం చేతిలో మాత్రము ఎంత మాత్రం కూడా ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. సరే మహాశైలరా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి